ఫ్రెండ్స్ ఇవాళ మనం పెట్ సెమెట్ మామూలుగా సెమెట్ అంటే శ్మశాన వాటిక కాకపోతే అందులో ఎస్ బదులు సి ఉంటుంది నేనే నేమ్స్ అన్ని వంకటి చదువుతుంటాను ఇడు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాడే పెట్టుకున్నాడు మూవీ స్టార్ట్ అవగానే ముందే మనకి చెప్పేస్తాడు అది పెట్ సెమెట్ అంటే ఏంటంటే జంతువులను పూడ్చిపెట్టే శ్మశాన వాటిక అంతకు మించి బొగడా క్వశ్చన్ అన్ని అడక్కండి అని ఫిక్స్ అయిపోయామన్నాడు అయితే అప్పుడే మనకి అమెరికాలో ఉన్న ఒక విలేజ్ చూపిస్తాడు దాని లుడ్ లో ఇప్పుడే మనకి ఆ విలేజ్ లో ఉన్న ఒక దట్టమైన అడవిని చూపిస్తాడు ఈ అడవిలో ఒక ఖాళీ ప్లేస్ ఉందంట మనం మన ఊర్లో ఖాళీ ప్లేస్ కనిపిస్తాయి ఎవడన్నా ఏం చేస్తారు పోయి క్రికెట్ ఆడతాడు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి ఎవరిని రాని చూసుకుంటున్నారు ఎందుకంటే ఇది మామూలు ప్లేస్ కాదు ఇది ఒక ఈవిల్ ప్లేస్ ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఏదైనా జంతువుని కాని మనిషి కానీ వాళ్ళు చనిపోయాక వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ప్లేస్ లో తవ్వేసి ఇక్కడ పూడ్చి పెట్టావు అనుకోండి వాళ్ళు మళ్ళీ బతికొచ్చేస్తావంటే ఇక్కడ పూడ్చి పెడితే వాళ్ళు బతికొచ్చేస్తారు అది మనిషా జంతువు అని చెప్పి ఈ ప్లేస్ భేదభావాలు చూపించదు ఏదైనా ఓకే దానికి టికెట్ తీసుకుంటే చాలు బతికించేస్తది ఈ వ్యాపారం ఏదో బాగుంది కదా అంటే ఇది ఆపాదం కాదు జనాలలో అనుకోండి అలా తిరిగి వచ్చే వాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళు దెయ్యాల్లాగా ఈవిల్లాగా లాగా ఆల్మోస్ట్ పుచ్చిపోయిన కాకకాయలు అంటే అసలు మంచి వాళ్ళు కాదు అంటే ఇప్పుడు అదే బొచ్చుగా నువ్వు బతికి ఎన్ని రోజులు చాలు ఇంకా పైకి వచ్చాయని చెప్పి దేవుడు తీసుకెళ్లిపోయి అనుకోండి ఆ తర్వాత కూడా ఇక్కడ తీసుకొచ్చి పాతి పెడితే మళ్ళీ బతికేయడం ఏంది ఇలా బతకడం సావడం బతకడం టీవీ షోనా దేవుడు ఏమైనా ఖాళీకి కూర్చుంటాడా అందుకే చెప్పించి వదిలేసాడు ఇప్పుడు జడ్ అనే ఒకడు ఈ ప్లేస్ యొక్క స్టోరీ ఏంటో మనకి చెప్తాడు అదేంటంటే ఈ ప్లేస్ ఉంది అడవి మధ్యలో భయంకరమైన ప్లేస్ ఈ భయంకరమైన ప్లేస్ నేమో పెట్టి సెమెంటే ఈ పెట్టి సెమెంటీ ప్లేస్ ని ఎన్నో సంవత్సరాల క్రితం కొంతమంది ఒక తెగ తయారు అప్పుడు అది మామూలు ప్లేసే వాళ్ళ జంతువులు ఏం చచ్చిపోయినా వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ కప్పి పెట్టేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ జంతువుల యొక్క ఆత్మలు అడవిలో ఉన్న చెడ్డ దెయ్యాలు ఆత్మల నుంచి ఇక్కడ ఉండే తెగ జనాల్ని కాపాడడానికి ఆ జంతువుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు పని లేదో వాళ్ళు చేసేవాళ్ళు అంటే వీళ్ళు పెంచుకుంటున్న ఈ జంతువులు బతికున్నప్పుడు చచ్చిపోయాక కూడా వీళ్ళనే కాపాడాలని చెప్పి ఆ జనాల యొక్క ఉద్దేశం అయితే ఈ జంతువుల మీద జరుగుతున్న ఈ అగాయిత్యాన్ని అడవిలో ఉన్న దయ్యాలు తట్టుకోలేకపోయామో చూసి వెంటనే దయ్యాలన్నీ వచ్చి ఆ ప్లేస్ ని కబ్జా చేసేసి అది ఆ పెట్టి సమట్టిని ఇంకా వాళ్ళ నేమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ప్లేస్ ని ఈవిల్ వీలు చేసేసాయి సో అప్పటి నుంచి ఈ ప్లేస్ ని మూసేసేదంట కట్ చేస్తే ఇప్పుడు మనం లవ్ లుడ్ లోకి వెళ్ళిపోతాం ఇది విలేజ్ లోకి ఈ విలేజ్ లో ఉన్న జెడ్డుని చూస్తాం ఇంతసేపు మనకు స్టోరీ చెప్పింది ఈ గాడే ఇప్పుడు మనం చూస్తుంది ఈ గాడు యంగ్ గా ఉన్నప్పుడు స్టోరీ అంటే ఇది చెప్పిన అంతా బాగా మొసలైపోయాక చెప్పాడు సో పాస్ట్ కు వచ్చేసాం ఈ గాడు వాడికి పాతికేళ్ల ఏజ్ ఉన్నప్పుడు వీడు వీడి ఫ్రెండ్ ని పెళ్లి చేసేసుకొని ఉన్నాడు ఎందుకంటే వాడికి ఉంది చేసుకున్నాడు ఈ జెడ్డు గాడు ఇప్పుడు వాడి ఫ్యామిలీతో పాటు ఈ లుడ్ లోనే ఉన్నాడు అదే ఈ లుడ్ లో విలేజ్ లోనే ఉన్నాడు అయితే ఇప్పుడు పెళ్లి అవగానే వీడు ఈ లుడ్ లోని వదిలేసి సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అంటే ఈ మధ్య పెద్ద పెద్దయ్యాక విలేజ్ వదిలేసి సిటీ అనుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకోండి కానీ ఇక్కడ మాత్రం జడ్డుగాడి వాళ్ళ బాబే ఈ జడ్డుగాని జిడ్డులా తగులుకొని మోసుకొని విలేజ్ నుంచి సిటీకి వెళ్ళిపోదా ఇక్కడ ఉండే పెద్దగా పీకేది ఏం లేదని చెప్పి సిటీకి వెళ్ళమని చెప్పి బలవంతం చేస్తున్నాడు అయితే జడ్డుగాని పంపించడం పాపం వీళ్ళ అమ్మకి ఇష్టం లేదు బాగా యాక్షన్ చేస్తే నిన్ను కూడా పంపించేస్తా ఇంకో ఊరికి అనేసరికి వీళ్ళ మమ్మీ సైలెంట్ అయిపోయింది అయితే వీళ్ళ బాబు ఈ ఊళ్ళో ఏం పని చేస్తాడంటే ఒకే ఒక్క పని రోజు ఇంటి బయట కూర్చొని సెకట్లు కాల్చుకుంటూ ఉంటాడు అది ఎందుకో మీకు లాస్ట్ లో తెలిసిద్ది అంటే నిన్న ఊళ్ళో ఒక విషయం జరిగింది ఇలా ఊళ్ళో రొడ్లో ఇదిగో ఎక్కడైతే కదా ఇతని యొక్క కొడుకు దేశం తరపున యుద్ధానికి వెళ్ళి పాపం ఆ యుద్ధంలో చనిపోయాడు ఈ చనిపోయింది ఈ అబ్బాయి ఈ అబ్బాయి నేను టిమ్మి టిమ్మి చనిపోవడంతో పాపం ఇతను చాలా బాధలో కలిపి సో ఇతను ఎక్కడ ఉన్నాడు ఈ విలేజ్ లో ఉన్నాడు ఈ లుడ్లో ఏం జరుగుతుంది తెలిసిందే కదా ఇప్పుడు ఇతను డైరెక్ట్ గా పెట్టి సమటికి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకుని అక్కడ పూజ పెట్టేసాడు కేవలం రెండే రెండు నిమిషాల్లో వాడికి ఛార్జింగ్ ఎక్కేస్తుంది అదే టిమ్మి గడికి ఆ చచ్చిపోయిన టిమ్మి గాడు శ్మశాన్ లో నుంచి బయటకు లేచి నడుచుకుంటూ వచ్చేస్తాడు మామూలుగా అయితే టిమ్మి చాలా మంచోడు అయితే ఇప్పుడు వచ్చిన గాడు మంచోడు కాదు అని చెప్పి మనకి చెప్పాలి కదా అందుకే గాడు లేచిన వెంటనే పక్కన కుక్క కనిపిస్తే వాడికొక్కే ఆ కుక్క పేక పీసుకేసి అదే పిట్టి సెమిటిలో పాతి పెట్టేసి ఆడి నుంచి వచ్చేస్తాడు తర్వాత జడ్డుగాడు సామాన్లు కొనుక్కుందామని చెప్పి షాప్ కు పోతాడు అప్పుడే వాడు జోబులో నుంచి పడిపోయిన ఒక ఫోటోని చూస్తాం ఆ ఫోటోలో మనం ఆ జడ్డుగాడిని ఆ టిమ్మి గార్డ్ని పాటు మూడో ఫ్రెండ్ ఇంకొకటి కూడా చూస్తాం ఇక్కడే మనం టిమ్మి వాళ్ళ బాబుని కూడా చూస్తాం ఆ ఫోటోలో కదా పక్కన ఇంట్లో దయ్యాన్ని ఎట్టుకొని ఇతన రోడ్డు మీద దిగుతాం అనుకుంటున్నారా అయితే దయ్యానికి ఆకలేసిద్ది కదా ఆ టిమీ గార్డు ఊళ్ళో పడి జనాలు తినక ముందే వెంటనే షాప్ కు వచ్చి ఫ్రెష్ గా కేజీలు కేజీలు మటన్ కొనుక్కొని పోతా ఉంటాడు ఇప్పుడు టిమ్మి వాళ్ళ బాబు జడ్డిని చూడగానే టిమ్మిగా ఇంటికి వచ్చాడు ఉద్యోగా కలిసిపోయింది చెప్తాడు వాడు అయిపోయాడు అని చెప్పలేదు లేండి అంటే వాడికి ఏమోటీలో సీట్ రాలేదు కదా అందరికీ చెప్పుకోవడానికి కానీ అయినా వాడు దెయ్యమై జనాన్ని పక్క తినే స్టేజ్ లో ఉన్నప్పుడు వాడు వచ్చాడని చెప్పడం ఎందుకు అసలు ఇప్పుడు నైట్ అయ్యాక జడ్డు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూర్చొని ప్రశాంతంగా నైట్ టైం డిన్నర్ చేస్తూ ఉంటాడు జడ్డుగాడు టిమిగా ఊరికి వచ్చాడని కూడా చెప్తాడు వాళ్ళ నాన్నకి నెక్స్ట్ జడ్డుగాడు వాళ్ళ నాన్నతో లాస్ట్ గా ఒక గేమ్ చూడడానికి పోతాడు అంటే ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా ఏదో అలా టైం స్పెండ్ చేస్తున్నాడు అప్పుడే జడ్డు గడికి ఇందాక మనం ఫోటోలో చూసామే మూడో గాడు ఆ మూడో గాడు కనిపిస్తాడు వాడు కనిపించిన ఇటుతో పెద్ద గేమ్ మాట్లాడ్డాడు ఇప్పుడు వీళ్ళ మధ్యలో మాట్లాడలేవంట అయితే అదే గేమ్ షోకి ఆ విలేజ్ యొక్క మేయర్ పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వచ్చి భయం భయంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు మేబీ ఆ దయ్యం గడి గురించి తెలిసిపోయిందేమో అప్పుడే జడ్డు గడి అక్కడొస్తే ఆ జడ్డుగాడికి ఆ మేయరు పోలీసులు ఈ ఊరు నుంచి ఫస్ట్ టైం ఒక ఊరు వదిలేసి వెళ్తాడు సిటీకి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు నన్నడితే ఇళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పడం ముందు వీడు జాగ్రత్తగానే ఉంటాడు అసలు రోజుకి ముప్పై నలభై కేజీల మటన్ తింటున్నాడు ఆ దయ్యం దయ్యంగా ఇంట్లో కూర్చొని అది ఖాళీ అయితే నెక్స్ట్ ఇయర్ దగ్గర వస్తాడు ఇప్పుడు ఆ జడ్డుగాడు వాళ్ళ ఊర్లో నుంచి ఇంకా సిటీకి వాళ్ళ వైఫ్ తో పాటు బండి వేసుకొని పోతా ఉంటాడు అయితే ఎప్పుడైతే ఈ లుడ్డులో ఒక గ్రామం ఉంది కదా ఈ లుడ్డులోని చేసే టయానికి కరెక్ట్ గా కాకు వచ్చి వీళ్ళ కాదని గుద్దీ ఈ దెయ్యాలు కాకులు వెనకాల దిగుతాయి అర్థం కాదు కాకులు దయ్యాలు వెనకాల దిగుతున్నాయో అర్థం కాదు ఈ దయ్యాలు సినిమాలో దెయ్యాల కంటే కాకులు కాలు ఎక్కువ అయిపోతుంది ఎప్పుడైనా ఈ కాకులు మనుషుల కోసం పనిచేసి దెయ్యాలు ఇళ్లే బండిని గొద్దడం చూసేది అట్లాంటివి ఇవి అయితే ఇప్పుడు ఇట్లాంటి పగిలిపోయిన పైన కాదు వేసుకొని సిటీకి పోతే పోలీసులు బాగా చెప్పి ఆ కాదు వదిలేసి మళ్ళీ విలేజ్ లోకే నడుచుకుంటూ పోతూ ఉంటది అప్పుడే వీళ్ళకి ఎదురుగా ఆ టిమ్మి గడ కుక్కల్లా కుక్క వచ్చింది తంపి పూడ్చి పెట్టేశారు కదా అంటే పూడ్చింది ఎక్కడ మరి ఆ దెయ్యాలు ఎలా కాలో సో అది మళ్ళీ పుట్టేసింది చూస్తుంటే అర్థమవుతుంది అవుతుంది కూడా దయ్యం అయిపోయిందని అయితే వీళ్ళందరికి ఇది టిమ్మి కు తెలుసు అందుకే దీన్ని టిమ్మి వాళ్ళ ఇంట్లో దిగబెట్టేద్దామని దీన్ని టిమ్మి వాళ్ళ ఇంటికి ఎత్తకపోతా ఉంటది కట్ చేస్తే ఇంకో పక్క మనం జడ్డి గడి మూడో ఫ్రెండ్ ఉన్నాడుగా ఆ ఫోటోలో ఉన్న మూడోడు వాడిని వాళ్ళ సిస్టర్ ని చూస్తాం అయితే వీళ్ళ సిస్టర్ ఊర్లో మనం పెద్దగా పీకే లేవు కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఇట్లాంటి భయంకరమైన మాస్కు తయారు చేస్తూ ఉంటది ఈ ఊళ్ళో ఇట్లాంటి ఆలోచనలు రావడం పెద్ద తప్పు ఏం లేదు అయితే ఈ అమ్మాయి కూడా ఈ విలేజ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది అంటే ఈ ఊర్లో ఉన్న అయితే దెయ్యాలు గియ్యాలు కాకులు కద్దలు ఇవన్నీ అలవాటే కదా సో ఇట్లాంటి మాస్కులు చూసి పెద్దగా భయపడ సో సిటీ తీసపోతే వాళ్ళందరూ అందరు వచ్చి మాస్ కొనుక్కుంటారు అని చెప్పి ఆడికి వెళ్దాం అనుకుంటుంది అమ్మాయి వీళ్ళ బ్రదర్ కూడా అమ్మని చెప్పింది కానీ ఈడేమో నాకు సిటీ అంటే భయం నేను రాను అంటాడు అప్పుడే ఈ పక్క పొలంలో నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి ఏంటని ఎత్తుకుతూ చూస్తుంటే అక్కడ ఉన్న ఒక సన్ఫ్లవర్ చూడడానికి చాలా వింతగా ఉంటుంది దానికి రక్తం కాతూ ఉంటుంది లోపల ఉన్న ఆకారం ఎగ్జాక్ట్ గా ఆ పెట్టు చెమటే ఉందిగా అక్కడ ఆ శ్మశానంలో ఉన్న ఆకారమే ఉంటుంది ఈ ఊళ్ళో ఇవన్నీ జగడం పెద్ద విషయం కాదులే అని చెప్పి పెద్దగా పట్టించుకోదు ఇంకో పక్క ఈ జడ్డుగాడు వీడి వైఫ్ ఇద్దరు కలిసి కుక్కను పట్టుకుని మీ ఇంటి దాకా వస్తుంటారు లోతుంట ఈ కుక్కే వాళ్ళని తీసుకొని పోతాం గాడు ఆ ఇంట్లోనే ఉండి ఆ ఇంటి లోపల నుంచి భయంకరంగా చూస్తూ ఉంటాడు టిమ్మి గడి కంటే దయ్యం పట్టింది వాడు అట్టకుంటా ఇంటికేమో వచ్చి ఈ ఇంటికి కూడా దయ్యం పట్టిందే ఏంది ఆ ఇల్లు కడుక్కు సావచ్చగా ఇప్పుడు వీళ్ళ టిమ్మితో నీ కుక్క నితకుపోను కానీ ఆ కుక్కల పక్కన లేసి ఆ గాడి వాళ్ళ వైపు చెయ్యి కొరికేత్తది చెయ్యి పట్టుకొని ఆ కుక్కేం అసలు వదలట్లా ఆ జెడ్డు ఏమో ఒళ్ళు మండిపోతూ ఉంటది టిమ్మి వచ్చిన వాడు బయటకు వచ్చి మీ కుక్క నెత్తకపోదా అని అంటుంటాడు ఆడేమో గుడ్ల కోపల కళ్ళేసుకుని ఆడే నుంచో ఉంటాడు బయటకే కాడు మేబీ టిమ్మిగా బాడీ లోపల ఉన్న దయ్యానికి కుక్కలంటే కాసేపటికి ఏమో గాడు టిమ్మిగా బయటకి తుపాకతో కాలుతాడు దాంతో కుక్క వదిలేత్తది ఇప్పుడు ఈ గాడు ఆ కుక్క వేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు పాపం హెల్ప్ కూడా చెయ్యడు అంటే అది దెయ్యం వచ్చి మనిషిని కుక్క కలిసింది కదా అని చెప్పి మనిషికి హెల్ప్ చేస్తే చాలా చండాలంగా ఉంటది కదా ఇప్పుడు మన గాడు వాళ్ళ వైఫ్ వేసుకుని హాస్పిటల్ కు పోతాడు ఇప్పుడు ఎలాగో ఇంకా ఈ ఊరు వదిలి కొన్ని రోజులు వెళ్ళలేడు ఈ సిచువేషన్ వల్ల అయితే ఇప్పుడు జడ్డుగాడు బయటకు వస్తే ఈ మూడో ఫ్రెండ్ గాడు తగులుతాడు ఆ దయ్యం ఈడికి పెట్టినట్టు ఎట్ట దిగుతుంటాడు ఎప్పుడు అయితే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ గుద్దుకొని మరీ కలుసుకున్నారు ఇప్పుడు కూడా మాట్లాడిపోతే చాలా చండాలంగా ఉంటది అందుకని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు కూర్చొని చాలా సొల్లు చెప్పుకుంటూ ఉంటాడు ఆ టీమ్మ గాడు వచ్చిన దగ్గర నుంచి ఊళ్ళకి చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడని అని ఎందుకో తెలియట్లేదని చెప్పి చెప్తాడు అదే విషయం ఏంటో కనుక్కుందామని చెప్పి జడ్డుగాడు మళ్ళీ టీమి వాళ్ళ ఇంటికి పోతాడు ఇక్కడ వచ్చి చూస్తేనేమో ఆ గాడు వాళ్ళ బాబు రోజు తెస్తా మటన్ సరిపోక ఇంటి బయట ఒక పంది కనిపిస్తే ఆ పంది మీద పడిపోయి దాన్ని కొద్దుకుని తినేస్తా ఉంటాడు సల్లేండి వాళ్ళ బాబు మాత్రం ఎంత నేతాడు అయితే వాడు చూడడానికి చాలా భయంకరంగా అలా బయట నుంచోని పంది తినేసాక గాల్లో చూస్తా ఉంటాడు పక్షులు ఏమైనా వస్తే తిందాం అనుకుంటున్నాడు ఏమో ఆ జడ్డుగా అదంతా చూసి భయపడిపోతాడు అయినా మనోడు చాలా సాహసవంతుడు అంతాడు దగ్గరికి వెళ్ళి ఏమైందా పంది ఏం చేసింది నిన్ను అని అడుగుదాం అనుకుంటాడు ఈ గ్యాప్ లో టీ మ్మీ వాళ్ళ డాడీ అక్కడ వస్తాడు ఈడొచ్చి మా పంది మా ఇష్టం మేము వండుకొని తింటాం లేకపోతే పచ్చి తింటాం ఒళ్ళు మడితే ఈ పందికి ఇంకో పందిని కూడా పెడతాం ఇవన్నీ నీకు అవసరం లేదు అంటాడు దాంతో మన జడ్డుగాడు సమాధానాల కోసం వేటకి బయలుదేరతాడు ఈ వేటలో భాగంగా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ డాడీని అడుగుతాడు ఊళ్ళో ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నింటినీ చెప్తాడు ఊళ్ళో ఇట్లాంటి వింతవన్న జరుగుతున్నాయి సిచువేషన్ ఎలా ఉంది మీకేం తెలుసా అని అడుగుతాడు చూసా ఎంత మంచోడు ఇడు ఏం జరిగినా వెంటనే మమ్మీ డాడీకి వచ్చి విషయం చెప్తున్నాడు ఇలా సినిమాలో కొంతమంది టీనేజర్లు ఉంటారు పెద్ద పీకుడు గడిలాగా బయటికి పోయి ఏదో చేద్దామని వెళ్ళి చచ్చిపోతాడు అయితే మన జడ్డు అంత ప్రశాంతంగా శ్రద్దా భక్తులతో వచ్చి అడిగినా ఇలా బాబు మాత్రం అసలు ఏమి చెప్పవు ఏదో తెలుసున్న విషయం మనకు అయింది కానీ వీళ్ళు మాత్రం ఏం లేదే అసలు ఏం జరగదు అంత బానే ఉంది నువ్వు ఊరికి వెళ్ళిపో అంటా ఇంకో పక్క వీళ్ళ అమ్మ కాలుకు చూస్తే కాలుకి ఏదో అయ్యి ఉంటది అవును ఇంకా గట్టిగా వాళ్ళ నాన్న అడుగుతాడు అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో మీకు ఏదో తెలుసు నాకు చెప్పండి అని అడుగుతాడు గట్టిగా ఇళ్ళ బాబు అప్పుడు ఏం లేదు ఈ మాట తప్ప ఇంకోటి చెప్పడైనా ఇంకో పక్క టిమ్మి గడిని చూస్తే వాడేమో రోజు రోజుకి భయంకరంగా తయారవుతూ ఉన్నాడు పక్షులు ఎలకల బొద్దింగ ఏం కనిపిస్తే వాడిని బేక తినేస్తా ఉన్నాడు ఇంత జరిగినా సరే ఇప్పటికి కూడా ఆ కాకులు మాట ఏంటా చూడండి మన మాట ఏ టిమ్మగాడు వేటిని పెడితే వాడిని చంపేస్తాను కదా వాటి రక్తంతో ఓ పేప మొక్క తీసుకుని ఊళ్ళో ఉన్న చాలా మంది ఫ్యామిలీస్ యొక్క నేమ్స్ ని ఆ మొక్క మీద రాస్తూ ఉంటాడు అందులో ఉన్న ఫస్ట్ ఫ్యామిలీ నేమ్ అయితే మన జడ్డుగా ఫ్యామిలీ నేమే అది మిగతా ఫ్యామిలీ మేయర్ ఇంకా ఇద్దరు పోలీసులు లాస్ట్ ఫ్యామిలీ ఏమో జడ్డుగా మూడో ఫ్రెండ్ ఉన్నాడుగా వాడు వాళ్ళు చెల్లి వాళ్ళ ఫ్యామిలీ నేమ్ రాస్తాడు అయితే వీళ్ళందరినేమో చండాలమైన హ్యాండ్ రైటింగ్ తో ఆ పేప మీద రాసిందే కాకుండా దాని మీద పెట్టి సెమెాన వాటికలో గుర్తుంటది ఆ గుర్తు ఆ పేపర్ మీద వేస్తాడు ఎవడన్నా మనిషి చేతబడి చేసి దయ్యం అని పిలిస్తే బాగుంటది దెయ్యాలే కూర్చొని చేతపడి చేసేది ఎన్ని ఫ్యామిలీ మీద దరిద్రంగా చాలా చీప్ గా రోజు రోజుకి సిగ్గు సెవెన్ లేకుండా తయారవుతున్నాయి దయ్యాలు మాత్రం కట్ చేస్తే టిమ్మి గడు ముందుగా ఆ ఒక ఆవిడ దగ్గరికి పోతాడు అదే ఒక్కొక్క లేపేయాలి కదా ఫ్యామిలీ వాళ్ళందరినీ వీడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ పోలీస్ ఆవిడతో ఈ గాడు చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు అలా అపహాసాలు ఆడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ పోలీస్ ఆవిడ మేయర్ కి ఫోన్ చేసి వాడు నాతో అట్ట మాట్లాడాడు నన్ను ఏడిపించాడు ఆ టిమ్మి చచ్చినోడు అని చెప్పి మేయర్ తో చెప్పింది ఆ మాటలేనకా మేయర్ కర్థం ఆ ఆ గడు కచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు చచ్చిపోయాక వాడిని అక్కడ కప్పెట్టు కప్పెట్టాక వాడు ఉంటాడు అలా దయ్యం అయిపోయాక వచ్చి ఆంటీతో పదార్థకాలు ఆడుతున్నాడు అని చెప్పి మేయర్ గారిని తెలిసిపోయాయంట అంట మరి ఈ మేయర్ గడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇట్లాంటి పనుల్లో ఏమో గానీ ఆంటీ నడిపించాడని తెలియగానే వీడికి విషయాలన్నీ తెలిసిపోయి అయితే ఈ ఆంటీ మేయర్ కి ఫోన్ చేసి పితూలన్నీ చెప్తున్నప్పుడే అప్పుడే టిమ్మి గడ కుక్క పోయి ఆంటీని కొదికేస్తుంది మా యజమాని టిమ్మి గడు అసలు ఏం చెయ్యను కూడా చెయ్యకుముందే ఇదేం ఇన్ని రకాలుగా చెప్తుందని చెప్పి కుక్క కోపం వచ్చి కొదికి ఇంకో పక్క జడ్డు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి ఇంట్లో పార్టీ ఏదో జరుగుతూ ఉంటది అందరూ ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి అప్పుడు టిమ్మి గారు వచ్చి ఆ థర్డ్ ఫ్రెండ్ ఉన్నాడుగా పట్టుకొని నువ్వు మీ సిస్టర్ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా మీ అస్సలు వెళ్ళలేదు మీరు ఈ ఊరు వదిలి వెళ్లే లోపే మీ అందరిని లేపేస్తా అని అంటాడు ఇంకో పక్క ఈ మేయర్ వాళ్ళ టీం మెంబర్స్ అందరిని పిలిపించి మీటింగ్ పెడతాడు అంటే వాడు ఆంటీ నేడిపించాడు కదా టీం మెంబర్స్ ఎవరే కాదు ఆ పోలీసు ఈ మేయర్ మళ్ళీ జడ్డు వాళ్ళ డాడీ అప్పటికే ఆంటీ కూడా అక్కడికి వచ్చింది కుక్క కొరికింది కదా అంటే అది కొలికేసి వెళ్ళిపోయింది ఆంటీ ఆంటీ బండ్ రాసుకొని వచ్చేసింది అయితే వీళ్ళందరూ ఒక టీం అంట వీళ్ళందరికీ విలేజ్ లో జరిగిన సంఘటనలు అంతకు ముందు జరిగిన విషయాలు ఇవన్నీ తెలుసు అంట మనకి తెలిసేది ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఎన్నో సంస్థ నుంచి విలేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నారంట వీళ్ళకంటే ముందు వీళ్ళ నాన్నలు వీళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కలిసి విలేజ్ ని దత్త తీసుకుని గుడ్డ దయ్యాలు ఆ శ్మశానం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు అలాంటప్పుడు ఈ జడ్డుగా ఈ కొడుకు కాదా వాడు వచ్చి విషయం ఏందయ్యా అని అడిగితే చెప్పాలి కదా అయితే తర్వాత విలేజ్ ని కాపాడాల్సింది జడ్డు జడ్డుగాడి సిటీకి పోయాక మళ్ళీ కొత్తగా పిల్లల్ని కదా అనుకున్నాడే ఏంది మరి నెక్స్ట్ బీజం వీడైనప్పుడు వీడికి ఎందుకు చెప్పలేదు ఇంకో పక్క మన జడ్డుగాడు నైట్ చెడ్డి వేసుకుని పడుకోనుంటే వాడికి ఏవో వింత వింత కళ్ళన్నీ వస్తున్నాయి కళ్ళ భయపడిపోయి లపక్కన లెగ్గానే కిటికీ అవతల ఎవరో కనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో అని చెప్పి తుపాకి తీసుకుంటాడు మన జడ్డుగాడు అదే చెడ్డీతో ఇంటి బయటకు వచ్చి చూస్తాడు బయట అంతా చెక్ చేస్తాడు అదే చెడ్డీతో రోడ్డు ఎక్కేస్తాడు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా ఒక ట్రక్ వచ్చింది ట్రక్ గుద్దే లోపే అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు అదేమన్నా సైకిల్ ఆ నెమ్మదిగా లైట్ లేకుండా తొక్కుంటా వచ్చాడు ఎవడన్నా అంత పెద్ద ట్రక్ దోహించే రిఫ్లక్షన్ ఆ బండిలో ఉన్నాడు కనిపించింది కాబట్టి సరిపోయింది లేదా గుద్దేసేవాడు ఇప్పుడు మన జడ్డుగాడు ఏం కాలేదు ఏం కాలేదు అని చెప్పి మళ్ళీ ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు ఇంట్లోపలికి వెళ్ళగానే ఆ థర్డ్ ఫ్రెండ్గా కిటికీలో ఓపెన్ చేసి అక్కడి నుంచి వీళ్ళ ఇంట్లోపలికి గది లోపలికి దూకేది డు జిగాడు భయపడిపోయి కాల్చబోతాడు అప్పుడే ఈడు తుపా కిందటో బాబు కాల్ చేసినా కాల్ ఉంటాడు అయితే వీడికి టిమ్మిగా మీద చాలా డౌట్లు వస్తున్నాయి అంట గుండు వచ్చిన పని చేసుకోకుండా ఏదో పెద్ద మాఫియా డాన్ లాగా నేను చంపుతా సంపే ముందు గిల్లుతా ఈ విషయాలని చెప్పేళ్ళం అవసరం అందుకే వీడికి ఆ టిమ్మి గార్డ్ మీద డౌట్ వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనగానే ఇద్దరు కలిసి చర్చికి వెళ్తాడు మన అమ్మబాబు ఎలాగో మనకి విషయాలు ఏం చెప్పట్లేదు కదా ఇంకెక్కడి నుంచి అయినా విషయాలు తెలుసుకుందామని చెప్పి ఈ చర్చికి వస్తాడు ఆ చర్చికి వెళ్ళి చర్చి ఫాదర్ పడుకుని ఉంటే అతను లేపి విషయాలని చెప్పమంటారు ఆయన ఏమో పెట్ట కదా కాదు ఐదు నిమిషాలు కూర్చొని చెప్పడానికి పేజీలు పేజీలు ఉంటది నా వల్ల కాదు అదిగో మూల పెద్ద పుస్తకం ఉంది అది చదువుకోండి అని చెప్పి ఆ విలేజ్ యొక్క హిస్టరీ పుస్తకాన్ని వాళ్ళ చేతుల్లో పెడతాడు ఇంకో పక్క గాడు ఆ మూడో ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని కత్తి తీసుకొని వాళ్ళ చెల్లిని పాపం పొడి చేస్తాడు అయితే వాళ్ళ చెల్లి మామూలు కాదులేండి అదే కత్తి వాడు చేతుల నుంచి లాక్కుని టిమ్మిగాడిని పొడి చేస్తాడు గాడు దెబ్బ గిలగల కొట్టుకుంటా కింద పడిపోతాడు ఆ జెడ్డుగాడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో లాగా చెడ్డీలు వేసుకుని రోడ్ల మీద దిగుతుంటాడు కానీ ఉండదు కానీ ఈ అమ్మాయి చూడండి వాడి కత్తి లాక్కొని వాడినే పొడి చేసింది పొడి చేసాక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తది ఇప్పుడు టిమ్మీ గాడు ఎదుగు కష్టం గుద్దిద్దని చెప్పి వెనక నుంచి వెళ్ళి పాపం అమ్మాయిని పట్టేసుకుని అమ్మాయిని మళ్ళీ మళ్ళీ పొడి చంపేస్తాడు చంపేశాక తీసుకొని పోయి అదే శ్మశానం ఉందిగా అందులోనే చేస్తాడు అయితే ఇంకో పక్క పుస్తకాలు చదువుతున్నారు కదా ఆ పుస్తకంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచే ఇప్పటిదాకా జరిగిందంతా వేసింది ఏంది ఈ రోజు దాకా జరిగిందంతా డే అయినా ఎవరి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం అనమాట అంటే పుస్తకం కదా ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందంటే లొడ్లో అని ఒకడున్నాడు ఆ లొడ్లో గాడు ఈ పెట్ సెమెంట్ ప్లేస్ కి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఇక్కడ వచ్చి ఉంటాడు ఇక్కడ వచ్చాక వాడికి ఈ ప్లేస్ అంతా బాగా నచ్చింది దాంతో ఆ కాడు వాళ్ళ ఊర్లో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని ఊర్లో వాళ్ళందరినీ ఇక్కడ వచ్చేయండి ఇక్కడ ఊరు చాలా బాగుంది ఇక్కడే బతుకుతామని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూస్తే ఆ లొడ్లో గడి ఏడా కనిపించలే ఆ లొడ్లో గడి బంధువులు ఏమో విలేజ్ బాగుండిద్ది కదా అని చెప్పి తిరిగి చూస్తా ఉంటే అదేమో భయంకరంగా ఉంది అక్కడేమో చేతబడులు జరగాల్సిన రకరకాల దరిద్రాలన్నీ ఆడే ఉంటాయి ఇంత దరిద్ర ప్లేస్ కి ఇదేదో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అన్నట్టు మనల్ని ఎందుకు పిలిచాడి అని ఆ ఫ్యామిలీ వాళ్ళకి అర్థం కాదు అయితే ఈ ఫ్యామిలీ బ్యాచ్ మొత్తానికి ఇతను ఎవరో కనిపిస్తా కనిపిస్తే అతని దగ్గరికి వెళ్ళి నీకు లోడ్లో గడి తెలుసా వాడు ఆడున్నాడు చెప్పండి వాడు నడ్డే ఒక ట్ట దబ్బ ప్లే పిలిపించాడు మమ్మల్ని అనంటే దానికి ఈ చెప్తాడు అంటే ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ భయంకరమైన సిచువేషన్ తట్టుకోలేక భయపడి పాగిపోయేది ఆ లొడ్లో కాడు కూడా సచ్చాడు వాడు సచ్చాక నేను ఇదే గ్రౌండ్ లో వాడిని పాతి పెట్టేశా అన్ను కూడా ఎవడో ఇలాగే పూడ్చాడు నేను దయ్యమై బయటకు వచ్చాను నేను దయ్యమైన లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాను ఆ లొడ్లో కాడు నాకంటే పెద్ద దయ్యం అయితే చచ్చాడు ఆ మూల ఏడా ఉంటాడు ఎత్తుక్కునిపోండి అని చెప్పి తను చెప్తాడు నిజంగానే మనం ఈ లొడ్లో కానీ చూస్తాం అయితే వీడు ఆల్రెడీ ఎప్పుడో దయ్యం అయిపోయాడు కదా వీడికి మనుషులు జంతువులు తేడా ఏం లేకుండా కనిపిస్తున్న వాళ్ళందరినీ పట్టుకొని తినేస్తా ఉంటాడు అప్పుడే లొడ్లో తమ్ముడు ఎవడో ఏమైందో నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని దగ్గరికి వెళ్ళగానే వాడిని కూడా పట్టుకొని తినేస్తాడు ఇప్పుడు ఈ గాడు వాళ్ళ మిగతా బంధువులను కూడా చంపేయడానికి దగ్గరికి వస్తుంటే అప్పుడే అందరు కలిసి లొడ్లోగాన్ని పట్టుకొని చెప్పినట్టే నడ్డే ఒకటి పీసులు పీసులు చేసి పడేస్తారు ఆ లొడ్లోగాన్ని సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఈ అందమైన పనికి మళ్ళిన పెంటకాహాని గుర్తుగా ఉంచుకోవడానికి ఈ దరిద్రగాడు గాడి పేరుని విలేజ్ కి పెట్టేశారంట నేనేదో ఇప్పుడు గొప్ప పని చేసాడు ఇటు పేరు పెట్టుకున్నాదేమో అనుకున్నా ఎవరో బాబు ఈ ఫ్యామిలీ వాళ్ళు దయ్యాల కంటే దారుణంగా ఉన్నది దయ్యం పేరు పెట్టేశారు లొడ్లో అని చెప్పి విలేజ్ కి అంటే ఈ విలేజ్ ఇలా ఉంటది మధ్యలో దరిద్రడు పెంటాన్ని ఇలా ఉంటది ఎక్కడ కానీ ఎవరున్నా కప్పెడితే చచ్చి ఏంది కప్పెట్టిన వాళ్ళు సచ్చకుంటారు అని చెప్పి కహాని మొత్తం రాసి పెట్టారు అయితే అప్పటి నుంచి ఆ పెట్టి సమిట్టి ఉంది కదా భయంకరమైన శ్మశానం ఆ ప్లేస్ కి ఎవరు వెళ్లకుండా అడ్డంగా పెట్టేసారు దాంతో పాటు ఆ పుస్తకంలో ఎవరైతే లుడ్లో కానీ చంపారో ఆ ఫ్యామిలీ నేమ్స్ మొత్తం అందులో రాసి ఉంటాయి ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కాదు ఇందాక టిమ్మి గాడు నేమ్స్ మొత్తం వేసాడు కదా పేపర్ మొక్క మీద రక్తంతో ఆ ఫ్యామిలీ వాళ్ళే ఇల్లు వాళ్ళ మనవల్లో మనవ వాళ్ళే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సో ఆ దయ్యం ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళని ఆ అంశాన్ని నాశనం చేయడానికి వచ్చింది అర్థమైందిగా ఒక దయ్యం దొడ్లో గడంలో లొడ్లో గాడి బాడీ లోపలికి వెళ్ళి అందరినీ చంపి తిందాం అనుకుంది కానీ ఆ బొచ్చి దయ్యానికి నాలుగైదు మంత శక్తులు కూడా లేవు ఎవరైనా కంట్రోల్ చేయడానికి ఎవడన్నా దగ్గరికి వస్తే కోరికి చంపడం తప్ప పెద్ద పీకేది ఏం లేదు అది సో ఆ లొడ్లో లోపల ఉన్న దయ్యం మళ్ళీ పగ తీసుకోవడానికి ఇప్పుడు టిమ్మి గాడి లోపలికి వచ్చింది దాన్ని చంపిన ఫ్యామిలీ వాళ్ళందరూ లేపేయడానికి అయితే ఇప్పుడు ఇది అంతా తెలుసు కదా వీళ్ళకి అందుకే ఆ పాత ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ కొడుకులకి మన వాళ్ళకి ఈ విషయం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పెంచుతూ వస్తున్నారు ఈ విలేజ్ ని మీదే కాపాడాలి ఆ గాడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంది అని దవడ కేసు కొడితే మళ్ళీ లెగిసే పొజిషన్ కూడా లేనివాడు ఆ గాడు ఒకేసారి కలిసి ఉంటే కూడా వాడు ఏం చేయలేడు వాడి కోసం ఫ్యామిలీ ఫ్యామిలీలు కలిసి వీళ్ళందరూ భయపడతా ఉన్నది ఇంకో పక్క మనం ఆ టిమ్మి గడు వాళ్ళ డాడీని చూస్తాం అతను అవుతూ ఉంది వాళ్ళ కొడుకు టిమ్మి గడు రోజు రోజుకి భయంకరంగా తయారవుతూ ఉన్నాడని ఇప్పుడు రోజు ఒక రోజు ఒకరిని తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి మరి తింటున్నాడు అని తెలిసింది అతనికి సో ఇంకా వీళ్ళ బాబు కూడా డిసైడ్ అయిపోతాడు ఈ టిమ్మి గడ్ని చంపేయాలి ఇలాగ వదిలేస్తే విలేజ్ మొత్తం తినేస్తాడు అని లేకపోతే అందులో పూడ్జి పెట్టి తెచ్చాక పాల పక్కల పాప అవుతాడు అనుకున్నాడా దయ్యం అయ్యాక ఇప్పుడు జడ్డుగాడు వచ్చి వాళ్ళ బాబుతో బాబు నాకు విషయం అంతా అర్థమైంది నీ తర్వాత జనరేషన్ యంగ్ బ్లడ్ అది ఈసారి దయ్య అడ్డే కొట్టే ఛాన్స్ నాకు కావాలి మీకు కాదు అని చెప్పి విషయం చెప్తాడు ఇప్పుడు ఆ జడ్డు వాళ్ళ డాడీ ఆ పెట్టు సెమిటి దగ్గరికి వీడిని తీసుకుని వెళ్తాడు అక్కడికి ఎవరు వెళ్ళకుండా అన్ని అడ్డంగా ఉంటాయి ఒక్కడ ఏమి అడ్డంగా ఉండదు మళ్ళీ రెండు చక్క మొక్కలు అడ్డంగా పెట్టి ఎవడో లోపలికి వెళ్లకుండా ఉండాలంటే ఎవడ పోకుండా అప్పుడు కనిపిస్తే నేనే పోతాను ఇంత దైద్ద జరుగుతున్నప్పుడు గట్టిగా బందోబస్తు పెట్టాలి అక్కడ ఇప్పుడు ఆ జడ్డుగా వాళ్ళ బాబు జడ్డుగాడిని వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంకో పక్క మనం ఆ అమ్మాయిని చూస్తాం అదే థర్డ్ ఫ్రెండ్ వాళ్ళు చెల్లి చచ్చిపోయింది కదా అమ్మాయి దయ్యం అయిపోయింది కదా ఇప్పుడు జడ్డు వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చింది అమ్మాయిని చూడగానే నర్సు భయపడిపోయి అమ్మాయి ఏదో అయ్యింది అని డాక్టర్ పిలవడానికి వెళ్ళి అంటే అమ్మాయి ఆల్రెడీ హాస్పిటల్ లోపలికి వచ్చేటప్పుడు డాక్టర్ చంపేసి లోపలికి లేండి అయినా ఇవి హాస్పిటల్ లోపలకి ఎందుకు వచ్చింది ఆకలిస్తే ఊళ్ళ లోపలికి వెళ్ళి జనాలు తినాలి హాస్పిటల్ అందరూ పేషెంట్లు ఉంటారు కదా ఏం లేదండి మనమైనా మంచి కోడి వేపుడు తిందాం అనుకుంటాం గానీ మలేరియా వచ్చిన కోడిని తినాలని అనుకోదు కదా బాగా ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి జడ్డుగాడి వైఫ్ ని కిడ్నాప్ చేసి గాడి ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోద్ది సిగ్గు లేని బతుకు సిగ్గు లేని బతుకు దయ్యాలో ఇవి మనుషుల్లో బిహేవ్ చేస్తున్నాయి ఏముంది ఇప్పుడు విలేజ్ లో ఉన్న ఆ రక్షకులందరూ పెద్ద గ్యాంగ్స్టర్ లాగా తుపాకులు ఎత్తుకొని బళ్ళు వేసుకొని ఇక్కడ వచ్చి స్తాడు టిమ్మిగాడిని అమ్మాయిని లేపేయడానికి విలేజ్ రక్షకులమై ఇప్పుడు టిమ్మి వాళ్ళ బాబు ఇక్కడికి వచ్చి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను నాకు విలేజ్ రక్షకుడు పొజిషన్ కావాలి అని అంటాడు ముందు ఇండి లేపేయండి చెయ్యాల్సిన గబ్బు పను అంతా చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి నేను కూడా అప్లై చేస్తాను అంటాడు అయితే ఇప్పుడు అందరు కలిసి ఏం ప్లాన్ వేస్తా పెట్రోల్ పోసి టిమ్మి గడి ఇల్లంతా తగలెట్టేద్దాం అనుకుంటారు పోలీస్ ఆయన బయట పెట్రోల్ వేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ ఇంట్లో వెళ్తూ ఉంటారు ఎందుకు తగల అంటే కాదు అది జడ్డు గడి వైపు ఉంది కదా లోపల కాపాడాలిగా పోయి ఒక్కొక్క లోపలకి పోతూ ఉంటే లోపలికి వచ్చిన మేయర్ని గడి లోపలకి లాగేసి తినేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరుగా పోతూ ఉంటే ఒక్కొక్కరిగా ఎవడు బామ్మన్నారు గుంపుగా బావచ్చు కదా సింగిల్ గా పోతేనే ఏదన్నా చేస్తుంది గుంపుగా పోతే నడ్డిగా కొట్టుకుంటుంది ఆ పుస్తకంలో క్లియర్ గా చచ్చేది కదా వాళ్ళు గుంపుగా వస్తే దయ్యం భయపడి చచ్చిద్దా అని లొడ్లో కూడా అట్నే కదా చచ్చింది పుస్తకాలు వేస్ట్ తగ్గ చదువు సావడం కూడా కాదు తర్వాత గడు ఆంటీ దగ్గరికి వెళ్ళి కొట్టి చంపేస్తాడు ఇది కొంచెం పర్సనల్ అనుకుంటా పితూలు చెప్పిందిగా వల్ల మండిని దొడికి ఇప్పుడు టిమ్మి గడు బయటకు వచ్చి బయట ఉన్న పోలీసును చంపేసి ఇల్లుకి మంట మంటేస్తాడు ఆ పెద్ద పెద్ద రక్షకులు మరి ఒక్కొక్క దెబ్బకి చచ్చిపోతున్నారు అయితే లోపల థర్డ్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉంది కదా అది అమ్మాయి చచ్చిపోయింది అమ్మాయి వచ్చి అందరిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటది అయితే పాపం వీడి దగ్గర వాళ్ళ చెల్లిని చంపలేకపోతున్నాడు అప్పుడే జడ్డు వాళ్ళ బాబు వచ్చి తుపాకి పెట్టుకుని అమ్మాయిని తపాతపా కాల్చేస్తాడు ఆ తర్వాత ఈ అమ్మాయి లెగిసి ఆ తుపాకి లాక్కుని జడ్డు వాళ్ళ బాబుని పొట్టలో పొడిచి చంపేస్తాది విషయం ఏంటంటే దెయ్యాలను ఓకనే చంపలేదు వాళ్ళని చంపాలంటే కంట్లో పొడిచో కంట్లో కాల్చే చంపగలదు ఆ విషయాలు అన్ని పుస్తకంలో నీట్ గా రాసి ఉంటాయి కానీ వీళ్ళు పెద్ద యంగ్లు కదా చెప్పిన వాట వినో తోపు గడలో పోయి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నది చచ్చిపోతుంది అయితే ఈ విషయం వీడికి గుర్తుంటది ఈ ఫ్రెండ్ గారికి సో వెంటనే వీడు తుపాకి తీసుకొని శిస్థర్ కంట్లో కాల్ చేసి చంపేస్తాడు ఆ తర్వాత జడ్డు గడు ఎత్తుకుంటూ పోతే వాళ్ళ వైఫ్ బతికే ఉంది ఈవిడ ఎలా బతుకుంది అయినా ఆ టిమ్మి గడ దీన్ని పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఏమైనా అడుదా అనుకున్నాడా దీని నేను దాచిపెట్టి ఉంచాడు ఆ తర్వాత అక్కడ ఫైట్ జరుగుతా ఉంటది టిమ్మి గడ వచ్చి వాళ్ళ బాబును కూడా లేపేస్తాడు ఏమి రక్షకులు వీళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ఇక్కడ ఎవడో వస్తాడని చెప్పి ఏంటి చేస్తా కూర్చున్నారు వచ్చి పేడ పొగిల్లాగా చచ్చిపోయారు మళ్ళీ పెద్ద పీకుడు వాళ్ళ పిల్లలు కూడా విషయం చెప్పట్ల అన్ని నేనే చూసుకుంటాను దీని తర్వాత అందరికి కింద పడతారు మీద పడతారు అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఈ ఫ్రెండ్గాడు తుపాకి తీసుకుని టిమ్మి గడ్ కంట్లో కాల్ చేస్తాడు ఒకటే షార్ట్ సింగిల్ షాట్ చంపేస్తాడు సినిమా మొత్తం ఆ జడ్డుగాడు పెద్ద తోపుగాడు హీరోగాడు అన్నట్టు చూపించేది కానీ హీరో పనులు మాత్రం అన్ని ఈ ఫ్రెండ్ గడి చేత జయించారు జడ్డుగా కూడా హీరో పనులు ఏమన్నా అంటే వాడి చేత చెడ్డి చేయించి వడ్డంతా తిప్పిస్తారు ఈడేమో జడ్డు మొహం ఇటు చూడడం తప్ప పీకేదే ఉండదు ఇప్పుడు కట్ చేస్తే లాస్ట్ కి ఆ జడ్డుగాడు వాళ్ళ వైఫ్ ఈ ఫ్రెండ్ గాడు అదే మూడో ఫ్రెండ్ గాడు వీళ్ళు మాత్రమే మిగిలేదు ఇంకా నుంచి వీళ్ళు ఇంకా ఇదే విలేజ్ లో ఉంటారు ఈ విలేజ్ వదిలి వెళ్ళదు ఎందుకంటే వీళ్ళగా ఈ విలేజ్ ని కాపాడాల్సింది ఇప్పుడు జడ్డుగాడు కూడా వాళ్ళ బాబు లాగా అదే కూర్చుని కూర్చొని సిగరెట్ కాల్చుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు ఈ విలేజ్ కి ఎడొచ్చినా నేను కాపాడదు తను అని అది కాదు ఏమైనా పుట్టడంతో భయం మీద దెబ్బ తగిలి పడుతుంటా ఎవడు పడితే వాడు పోయి ఆడ కప్పెట్టి దెయ్యాలు అవుతూ ఉన్నది వీళ్ళేమో జొమాటో ఆడ వచ్చిద్దేమో అన్నట్టు ఎదురు చూస్తా ఉంటా వచ్చేదాకా దయ్యమయ్యే దాకా ఎదురు చూడటం ఎందుకు అక్కడ ఎవడన్నా కాకుండా చూసుకుంటే అయిపోయిందిగా కనీసం దాని చుట్టూ ఫెన్స్ కూడా కట్టు ఉండదు ఉచిలో కూర్చొని ఎదురు చూస్తా ఉంటాడు కాకుండా చూడకుండా ఇంకా నుంచి విలేజ్ మేమే కాపాడతామని అని చెప్పి ఇలా మొహాల్ చూపిస్తారు అక్కడతో సినిమా అయిపోయింది అందరూ ధోల పురుషులు ఉన్నది విలేజ్ లో అలా ఉంది బాగుందా బాగుంటే ఒక లైక్ కొట్టేయండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చే మంచి వింత వింత కొత్త సినిమాలు ఉంటే చెప్పండి చేసేద్దాం వీడియో బాగానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు లేకపోతే వీడియో పెట్టాడు నోటికేషన్స్ థ్యాంక్ యూ